పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ పరంగా ఈరోజు రాష్ట్ర కమిటీ యొక్క సమావేశాన్ని గౌరవనీయులు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు, అదే రకంగా మరి ఇతర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరితో కూడా కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కొంత చరిత్ర చరణం అనిపించినప్పటికీ 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు అడుగడుగున ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతూ కేసీఆర్ గారి నాయకత్వానికి ఎప్పటికప్పుడు మరింత బలాన్ని చేకూరుస్తూ ఎన్నో దఫాలుగా తీర్పులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2018లో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో, రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 2014కి 2018కి చూసుకున్నట్టయితే 2014లో 63 సీట్లు గెలిచిన టీఆర్ఎస్, శాసనసభ సీట్లు గెలిచిన టీఆర్ఎస్ 2018 నాటికి 88 గెలిచి తర్వాత మళ్ళీ వచ్చిన హుజూర్నగర్లో ఉప ఎన్నికల్లో కూడా అఖండమైన విజయాన్ని సాధించి ఈరోజు ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ప్రజల ఆశీర్వాదంతో ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మేము గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. ప్రజలు కోరుకునే కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు, వారికి సేవలు, వీటి మీదే దృష్టి పెట్టి దృష్టంతా కూడా ప్రభుత్వ పరంగా కేంద్రీకరించి పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ముఖ్యమైన చట్టాలు కూడా మేము తీసుకొని వచ్చాం. 1, పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం. 2, తెలంగాణ మున్సిపల్ చట్టం, మొన్న కొన్ని మాసాల కిందట తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం. పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత, కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత 30 రోజుల ప్రణాళికలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఏదైతే జరిగిందో దాని ఫలితాలు ఈరోజు తెలంగాణలోని ప్రతి పల్లెలో ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, సంబరపడతా ఉన్నారు. నిజంగా మీడియాను కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్, మీరు కూడా చాలా బ్రహ్మాండంగా రిపోర్ట్ చేసినారు దాన్ని. మంచి కార్యక్రమం, ఫలితాలు కనబడుతున్నాయి, పల్లెలు మారుతున్నాయంటూ ఎన్నో పత్రికల్లో, టీవీల్లో పుంకాను పుంకాలుగా కథనాలు కూడా వచ్చినాయి. 30 రోజుల పాటు ఒక యజ్ఞంలాగా ఆ కార్యక్రమం నడిచింది. అదే పద్ధతిలో పల్లె ప్రగతి విజయవంతమైన తర్వాత మేము కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆశించింది 2. 1, కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు వారి విధులు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా వారికి ఇచ్చి వారిని బలోపేతం చేయాలి. ఈ రెండింటిని కూడా మేము ఈరోజు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. విధులు గుర్తు చేస్తూ ఉన్నాం, ఒకవేళ విధులు నిర్వర్తించకపోతే దాని ఫలితాలు కఠినంగా ఉంటాయి, పర్యవసనాలు కఠినంగా ఉంటాయని చెప్తా ఉన్నాం. ఇంకోవైపు నెలకు 339 కోట్ల రూపాయలు టంచనుగా అన్ని గ్రామాలకు ఈరోజు అందే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఈరోజు పట్టణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో మేము నేల విడిచి సాము చేయకుండా కరెంటు విషయంలో చెప్పింది చేసి పెట్టాం, అదే రకంగా మంచినీరు విషయంలో చెప్పింది చేసి పెట్టినాం. అభివృద్ధి ఫలాలు ఈరోజు అందరికీ కనబడతా ఉన్నాయి. పల్లెల్లో వచ్చిన మార్పును పట్టణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. పట్టణాల విషయానికి వస్తే పట్టణాల్లో కూడా కొత్త మున్సిపాలిటీలు కూడా మేము పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఇప్పుడు 73 మున్సిపాలిటీలు ఉన్న తెలంగాణలో మనం ఈరోజు 141కి చేరుకున్నాం. ఆ 141లో ఈరోజు సింహభాగం మున్సిపాలిటీల్లో ఎన్నికలు కాబోతూ ఉన్నాయి. మేము కోరుకుంటున్నది కూడా ఏంటంటే, ప్రజలు ఆశిస్తున్నది, మేము కోరుకుంటున్నది ప్రభుత్వంగా, అదే రకంగా టీఆర్ఎస్ పార్టీగా కూడా, పట్టణ ప్రజలు కూడా పల్లె ప్రగతిలో ఏదైతే అనుభవపూర్వకంగా ఫలితాలు వచ్చినాయో అదే రకమైన ప్రగతిని పట్టణ ప్రగతి ద్వారా కూడా చూపెట్టాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాకపోతే కొత్త మున్సిపల్ చట్టం మొన్ననే వచ్చింది, దాంతోపాటు మరి ఇప్పుడు ఎన్నికలు కూడా నిర్వహించబోతా ఉంది ఎలక్షన్ కమిషను. దాని తర్వాత కొత్త కార్యవర్గాలు, పాలకవర్గాలు కొలువు తీరిన తర్వాత వెంటనే నిధులు వాటికి ఏవైతే చట్ట ప్రకారం మేము చెప్తా ఉన్నామో అవి కేటాయిస్తూ విధుల విషయంలో కూడా బాధ్యత రహిత్యాన్ని సహించకుండా
ఎవరు బాధ్యతను విస్మరించి ప్రవర్తించినా మరి వాటి విషయంలో కూడా కఠినంగా ఉంటూ పట్టణాలను బాగు చేసుకునే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. అంటే ఒక రాష్ట్రం బాగుండాలి అంటే అటు పల్లెలు బాగుండాలి, ఇటు పట్టణాలు బాగుండాలి. పల్లెలు ఇప్పటికే ప్రగతి బాట పట్టినాయి, పట్టణాలు కూడా అదే బాట పడతాయనే విశ్వాసం నాకు కూడా ఉంది. దాంతోపాటు ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే నేల విడిచి సాము చేయడం లేదు అనే మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి గారైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ, ఆ ఏ రాష్ట్రంలో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పల్లెల్లో కనీసంగా ఏముండాలి, కనీసం మంచి దహన వాటికలు ఉండాలి, వైకుంఠ ధామాలు ఉండాలి, పల్లెల్లో పారిశుద్ధ్యం ఉండాలి అంటే అక్కడ డంపింగ్ యార్డ్ ఉండాలి, ఆ చెత్తను సేకరించడానికి కనీసం ప్రతి ఊరికో ట్రాక్టర్ ఉండాలి అని ఆలోచించిన, అంత సూక్ష్మంగా ఆలోచించిన ప్రభుత్వం కానీ, అంత సూక్ష్మంగా ఆలోచించిన నాయకత్వం కానీ దేశంలో ఎక్కడైనా ఉన్నదా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ రకమైన మార్పునైతే ఈరోజు మినిమం విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మినిమం టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉండాలనే ఒక మంచి ఎజెండాతో ముందుకు పోతా ఉన్నాము. ఆ ఎజెండాను బలపరిచే దిశగా పట్టణ ప్రజలు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా నేను మీ ద్వారా వారిని అభ్యర్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన బలంతో, అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ, అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ, మీరు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసంతో, అపారమైన విశ్వాసంతో సంపూర్ణమైన మెజారిటీని మాకు కట్టబెట్టినారు. అదే పద్ధతిలో 32 జిల్లా పరిషత్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టినారు. 60 లక్షల మంది సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక మంచి శక్తిగా కూడా ఎదిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి సమన్వయంతో ఒక ప్రణాళికతో పనిచేయాలని ఆలోచించినప్పుడు, మరి కొత్త మున్సిపల్ చట్టం కూడా పటుత్వంతో అమలు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ప్రజలు కూడా తప్పకుండా మద్దతు పలుకుతారనే విశ్వాసం కూడా మాకుంది. ప్రజలకు మరి కావలసిన కనీస సౌకర్యాల విషయంలో ఇప్పటికే చాలా పురోగతి కూడా సాధించినాం. మున్సిపల్ మంత్రిగా నేను చెప్తా ఉన్నాను, చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున నిధులు కూడా ప్రతి మున్సిపాలిటీ కూడా కేటాయించినాం. అందులో తమ తరా భేదం లేకుండా అక్కడ ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారా లేదా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారా అనే అంతరం లేకుండా చాలా పెద్ద ఎత్తున అవన్నీ కూడా నిధులు కూడా పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగింది. మేము ఇప్పుడు అల్లాటప్ప మాటలు ఇప్పుడు చెప్పలేదు. ప్రజలకు కావలసిన కనీస వసతులు తప్పకుండా అందించాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల ఆశీర్వాదంతో ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి పార్టీ రాష్ట్ర కమిటీలో మేము అనుకున్నది ఏంటంటే, అల్టిమేట్గా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే మా ఎజెండాగా ముందుకు పోతాం. ఎందుకంటే ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఉదాహరణకి ఒక్క కేసీఆర్ కిట్ తీసుకుంటే, ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఉదాహరణగా చెప్పాలంటే, దాదాపు 6 లక్షల మందికి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ కిట్లు అందినాయి. 40 లక్షల పైచిలకు ఆసరా లబ్ధిదారులు ఈరోజు అనుభవపూర్వకంగా 200 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఈరోజు 2000 రూపాయలు అంటే 10 రెట్లు పెన్షన్ పెరిగి వారి అనుభవంలో అది కూడా ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఒకటి కాదు, అది పట్టణంలో ఉన్నా పల్లెల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా అనుభవపూర్వకంగా సంక్షేమము, అభివృద్ధి, కేసీఆర్ గారి కార్యదక్షత ఇవన్నీ కూడా మరి ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి, వారి అనుభవంలో ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ గారి కార్యదక్షత, ఆయన నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, ప్రభుత్వ పనితీరే మాకు పెద్ద బలం, పెద్ద అస్త్రం. దాంతోపాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా 60 లక్షల మంది టీఆర్ఎస్ సైనికులు, గులాబీ సైనికులు ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు మా పార్టీ జనరల్ సెక్రటరీలకు కానీ సెక్రటరీలకు కానీ, అదే రకంగా మన ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకు కానీ అందరికీ కూడా ఏం చెప్పినామంటే, మనం చేసిన పనిని ప్రజలకు సవివరంగా చెప్దాం, చేయబోయేది కొత్త మున్సిపల్ చట్టాన్ని ఏ రకంగా పటుత్వంతో అమలు చేస్తామో అది కూడా చెప్దాం, 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్లు, ఇంటి నిర్మాణ అనుమతులు ఇస్తాం అనే నిబంధనను ఎందుకు పెట్టాము, ఒక పైసా లంచం ఇవ్వకుండా మున్సిపాలిటీల్లో ఒక విప్లవాత్మకమైన సంస్కరణను తీసుకొచ్చి టీఎస్ ఐ పాస్ ఎట్లా అయితే తీసుకొచ్చాము అదే పద్ధతిలో టీఎస్ బి పాస్ను కూడా తీసుకొచ్చి బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టమ్ను కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం 21 రోజుల్లో అనుమతి ఇవ్వడం, లేకపోతే డీమ్డ్ అప్రూవల్స్, ఇట్లాంటి విప్లవాత్మకమైన మార్పులు సంస్కరణలు చట్టం ద్వారానే తీసుకొచ్చి మరి ముందుకు పోతున్న మనకు తప్పకుండా విజయం సిద్ధించాలంటే ప్రచారం ఇంటింటికి తిరిగి చేయాలని చెప్పి కూడా కోరినాము. దాంతోపాటు గౌరవ శాసన సభ్యులను, శాసన మండలి సభ్యులను,
గౌరవ పార్లమెంట్ సభ్యులను, అదే రకంగా స్టేట్ కమిటీని అందరినీ కలిసి సంయుక్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే సమావేశం కూడా పిలవబోతా ఉన్నారు మా పార్టీ అధ్యక్షులు. వారి ఆ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా వారు వివరంగా చెప్తారు. మా పార్టీకి మేమైతే సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఏ రకమైన ఫలితాలైతే గడిచిన సంవత్సర కాలంగా ఏ ఎలక్షన్ వచ్చినా మరి మంచి ఫలితాలు టీఆర్ఎస్ సాధిస్తూ వచ్చిందో, ప్రజల ఆశీర్వాదంతో మద్దతుతో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తామనే విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. మరి పార్టీ అంతర్గతంగా చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ మీకు చెప్పాం ఎట్లా, అంతర్గతంగా మాట్లాడుకునే అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఎట్లా పనిచేయాలి, ఏం చేయాలి, సమన్వయంతో ఎట్లా పనిచేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో వారి ముందు కూడా, ఇంకా పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయింది, దాదాపు 95% మండల కమిటీలు పూర్తయినాయి, 90% గ్రామ కమిటీలు పూర్తయినాయి. బ్రహ్మాండంగా పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోనే అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటినీ బలంగా ప్రజల ముందుకు ప్రజెంట్ చేయగలిగితే చాలు. అంతర్గతంగా మనం సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మా పార్టీలో పోటీ మా పార్టీలోనే ఎక్కువ ఉన్నది, కాబట్టి ఎక్కడికక్కడ ఆశావాహులు ఉంటారు, ఎక్కడికక్కడ పోటీ ఉంటుంది, కాబట్టి దాన్ని నివారిస్తూ మనం ఎట్లా ముందుకు పోవాలి. పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక కాబట్టి మన నాయకుడి కార్యదక్షతను, మన నాయకుడి సమర్థతను మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి వారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. బ్రదర్, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎలక్షన్ ఓడిపోతే ఈవీఎమ్, ఎలక్షన్ పోట్లాడే సత్తా లేకపోతే ఎవరు కుమ్మక్కని. కుమ్మక్క అయ్యేది ఏంటి బ్రదర్, నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకోటి సర్వసాధారణంగా అధికార పార్టీలు ఎలక్షన్లు ఇట్లాంటి స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి ముఖం చాటిస్తాయి. ఇక్కడ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో అధికార పార్టీ మేము ఎన్నికలకు సిద్ధమని మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎందుకంటే చట్ట ప్రకారం 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. కోర్టు కొన్ని అభ్యంతరాలు చెప్తే ఆ అభ్యంతరాలన్నింటినీ కోర్టు ముందు మేము ఎట్లా పరిష్కరించామో ప్రభుత్వంగా అవన్నీ కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టు సంతృప్తి చెందిన తర్వాత పచ్చజెండా ఊపితే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో ఎవరెవరితో కుమ్మక్క అయినట్టు, 6 నెలల నుంచి కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి, అందరికీ తెలుసు. 6 నెలల నుంచి కోర్టు ఎన్నిసార్లు మమ్మల్ని వివరణ అడిగిందో మీరు కూడా రాసినారు, మీరు కూడా చూసినారు టీవీల్లో. మరి అట్లాంటప్పుడు ఇక కుమ్మక్క అయింది ఎక్కడ, జరిగింది ఎక్కడ, ఏం జరిగింది ఎక్కడ? చట్ట ప్రకారం ఎన్నికలు జరగాలి, జరుగుతాయి, దానికి బెంబేలిసిపోవడం ఎందుకు? సార్, ఇది ఎలక్షన్ ప్రాసెస్. మరి మేము కూడా ఒక పార్టీ కదా బ్రదర్, మేము కూడా చేస్తున్నాం కదా. తెలంగాణలో సామెత ఉంది బ్రదర్, ఆడలేక మధ్యలో ఓడేది అంటారు, ముఖం బాగాలేకపోతే అద్దం బల్ల కొట్టుకోవడం అంటారు. ఇవి చెప్తే బాగుండేవి కొన్ని, ఎందుకంటే మేము చెప్తే అహంకారం లాగా అనిపిస్తుంది. కానీ సొంత సీట్లో మొన్న ఓడిపోయినారు ఆయన, ఏం చేయాలో తెలియదు. కనీసం ఇప్పటిదాకా వచ్చి ఆ సీట్ దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఇట్లా నిరాశ నిస్పృహల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మంచిది కాదు. అరే, ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే ధైర్యం లేకపోవడం ఏంటి ఒక పార్టీకి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంత బేజారు ఎందుకు అయిపోతా ఉంది? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కరువు అయినారా? రిజర్వేషన్ ఏదైతేనేమి? ఇప్పుడు మేము కూడా ఒక పార్టీనే, మాకు కూడా ప్రతి వార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ అన్ని కేటగిరీల నాయకులు ఉంటారు. ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తే ఆ నాయకుడు పోటీ చేస్తాడు. పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక. అలిగేషన్ నేను కూడా 100 చేస్తా బ్రదర్, దానికి ఏముంది, నూరే కదా. ఆయన చాలా చెప్పింది ఇదివరకు, గడ్డం దియా అన్నాడు, రాజకీయ సన్యాసం అన్నాడు, ఏమైంది మరి అవన్నీ? మా ఎవరిగా రాదేపడన మాటలు ఎన్న మాట్లాడవచ్చు, కానీ నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడం కూడా ప్రజలు చూస్తారు, అందుకే మళ్ళీ తీర్పిస్తారు కదా. బ్రదర్, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను ఎక్కువ చెప్తే మళ్ళీ అహంకారం గుండు ఉంటుంది. మాకైతే ఒక విషయంలో స్పష్టత ఉంది, ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏ ఎలక్షన్ వచ్చినా, అది అర్బన్ రూరల్ అనే వ్యత్యాసం లేకుండా ఏ ఎలక్షన్ వచ్చినా మాకు ఇప్పటిదాకా అన్ని రకాలుగా ఆశీర్వాదం ఇచ్చినారు, రేపు కూడా అట్లే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇక సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారంటే, ఇక్కడ దగ్గరలో చిలక జ్యోతిష్ అని చెప్తే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనని మీరు అడితే చెప్తాడు. నేను అట్లా నెంబర్ చెప్పే అలవాటు నాకు ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు. ప్రజల ఆశీర్వాదంతో మంచి గౌరవప్రదమైన, మీరు కూడా మంచి వార్త రాసేటట్టు తెలుస్తుంది. మరి అదే చెప్తున్నా కదా, నూరుకి పైగా జరుగుతున్నాయి బ్రదర్, నువ్వు 7 పట్టుకుంటావు ఏంది, నాకు అర్థం కాదు. రాష్ట్రంలో 42% జనాభా ఈరోజు, 42 పై చిలుకు శాతం జనాభా పట్టణాల్లో ఉంది, రైట్?
కాబట్టి ఒక హైదరాబాద్ ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఇంకా కొన్ని మున్సిపాలిటీలు తప్ప అన్ని చోట్ల ఎలక్షన్ అవుతున్నాయి. కాబట్టి ఒకటో రెండో గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నిక, అన్ని పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నిక. కాబట్టి మేము తప్పకుండా దీన్ని సీరియస్గానే తీసుకుంటాం. ప్రజలు కూడా మరి అన్ని విషయాలు ఆలోచించి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో పూర్తి స్థాయి స్థిరత్వంతో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ డెఫినెట్గా ఎక్కువ సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు, వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా వారు అన్నీ ఆలోచించుకొని అన్నీ విచారించుకొని ఏ పార్టీకి ఓటేస్తే వారి మున్సిపాలిటీ బాగుపడుతుంది, వారి పట్టణం బాగుపడుతుంది అని ఆలోచించుకొని ఓటేస్తారని నాకు తెలుసు, మీకు తెలుసు. ఇదివరకు ఎప్పుడైనా ఉండిందా? మరి అదే కదా క్వశ్చన్, దానిలో ఆ క్వశ్చన్కి అర్థమేముంది? 100% ఎక్కడికక్కడ మా పార్టీ మొదటి నుంచి కూడా చాలా డీసెంట్రలైజ్ పద్ధతిలో పనిచేసే పార్టీయే. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాలు, స్థానికంగా ఉండే ఇన్ఛార్జ్ గారు, స్థానిక శాసనసభ్యులు వారే మరి క్షేత్రస్థాయి బలాబలాలు బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ డెఫినెట్గా పార్టీ కూడా ఎప్పటికప్పుడు, మా పార్టీ స్టేట్ కమిటీలో కూడా అదే అనుకున్నాం, మీకు చెప్పకూడదు అనుకున్న విషయం కూడా అదే. మేము కూడా నివేదికలు తెప్పించుకొని ఎక్కడెక్కడ ఏం పరిస్థితుంది, ఎక్కడెక్కడ ఎట్లా ఉంది అనేది కూడా మేము కూడా ఇక్కడ నుంచి సూచనలు కూడా ఇస్తాం. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కానీ ఇంకా ఇతర మాధ్యమాలు కానీ, ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నిక కాబట్టి వాటిని కూడా పార్టీ హెడ్ ఆఫీస్ నుంచే విస్తృతంగా వాడుకుంటాం. వాటిని పార్టీ సెంట్రలైజ్గా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, అవి ఇక్కడ నుంచి చేస్తాం. ఎప్పటికప్పుడు మాకు వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి కింద అలర్ట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం. దాంతోపాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి వారు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేసు ఇన్ఛార్జీలు వారు ఎక్కువ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎలక్షన్ జరిగేదాకా, మధ్యలో సంక్రాంతి పండుగ కూడా ఉంది, అప్పటిదాకా కూడా వారు క్షేత్రంలో ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి. ఇప్పుడే చెప్తే కదా మీరు బట్టి ఎట్లంటే రాముల గారు, ఎక్కడి వారు అక్కడే ప్రచారం చేసుకుంటారు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే, నా ప్రచారం నేను చేసుకోవాలా? ఎవరు ఎవరి కాన్స్టిట్యున్సీ వారు అంత బాగా చూసుకుంటే దానికి బయట నుంచి ఎవరు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని నేను అయితే అనుకో. ఏమంటారు? చాలా క్లియర్గా చెప్పాం కదా బ్రదర్, మాకు కేశవరావు గారు మా పార్లమెంటరీ పార్టీ చైర్మన్, వారు చాలా చాలా స్పష్టంగా రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏం చెప్పినామంటే మేము ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, మేము కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన రాష్ట్రంలో, భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఒక పార్టీ, బాధ్యత కలిగిన పార్టీగా అంశాల వారీగా మేము గతంలో మా నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైనా బిల్లు వచ్చినప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏంది, పరిణామాలు ఏముంటాయి, పర్యవసానాలు ఏముంటాయి అన్నీ ఆలోచించి విచారించుకున్న తర్వాతనే పార్టీలో మా పార్లమెంటరీ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత ఏ రకమైన వైఖరి అవలంబిస్తే తెలంగాణకు లాభం, భారతదేశానికి లాభం అనే ఆలోచన చేసిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకున్నాం. గతంలో కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని బిల్లులు తెచ్చినప్పుడు మేము సమర్థించాం, అందులో ఏం అనుమానం లేదు. Article 370 మీద తెచ్చారు అబ్రొగేషన్, దాన్ని మేము సమర్థించాం, దేశ ప్రయోజనం అనుకున్నాం, సమర్థించాం, ఇంకా చాలా సందర్భాల్లో కూడా సమర్థించాం. కానీ ఎప్పుడైతే ఈ బిల్లు తీసుకొచ్చినారో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, దానిలో చాలా స్పష్టంగా కేశవరావు గారు రాజ్యసభలో, నామానాగేశ్వరరావు గారు లోక్సభలో చెప్పారు. మీరు ఏ మాట అయితే చెప్పారు, ముస్లింలను మినహాయించి అనే మాట ఏదైతే చెప్పారో దానికి మేము వ్యతిరేకం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాం. ఇంకో మాట కూడా చెప్పాము అదే రోజు, మీరు ఆ మాటను తొలగించి ఇందులో ముస్లింలను కూడా చేర్చండి, ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని కూడా చెప్పాం. వీఆర్ నాట్ సేయింగ్ దిస్ టుడే. ఆ రోజు పార్లమెంట్లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవర్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ శ్రీ కేశవరావు గారు, ఆయన హీ హస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది లోక్సభ అవర్ పార్లమెంటరీ లోక్సభ ఫ్లోర్ లీడర్ నామానాగేశ్వరరావు హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ యూ అమెండ్ దీస్, ఇఫ్ యూ రిమూవ్ దీస్ వర్డ్స్ అండ్ ఇఫ్ యూ ఇంక్లూడ్ వాట్ ఎవర్ వీఆర్ డిమాండింగ్ టు బి ఇంక్లూడెడ్, వీ విల్ ఈవెన్ ఓట్ ఫర్ ద బిల్ అని అడిగాం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయము అనే ఒక వైఖరిని ప్రదర్శించిందో మేము విప్ కూడా జారీ చేశాము, బిల్లుకు వ్యతిరేకంగా కూడా ఓటేశాం. కాబట్టి ఇంక ఇంతలో ఇంతకంటే కొత్తగా చెప్పగలిగింది కానీ చెప్పాల్సింది కానీ ఉందని అయితే అనుకో. ఆ పీన